న్యూజిలాండ్ తో రెండో టెస్ట్ కు టీమిండియా రెడీ అయింది. బెంగళూరు టెస్ట్ ఓటమికి రివెంజ్ తెచ్చుకుని సిరీస్ ను సమం చేయాలని పట్టుదలతో బరిలోకి దిగుతోంది. స్పిన్ వ్యూహంతో కివీస్ కు చెక్ పెట్టబోతుంది. తుది జట్టులో రెండు మూడు మార్పులు ఖాయమయ్యాయి. మెడనొప్పితో దూరమైన శుభ్మన్ గిల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీంతో బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు జరగనున్నాయి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తనకి అచ్చొచ్చిన స్థానంలోనే బ్యాటింగ్ చేయబోతున్నాడు. ఫామ్ లో లేక విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్ బెంగళూరు టెస్ట్ లో మూడో స్థానంలో ఆడి 70 పరుగులు చేశాడు. ఇప్పుడు గిల్ జట్టులోకి రానుండడంతో మళ్లీ నాలుగో ప్లేస్ లోనే ఆడబోతున్నాడు. వాస్తవానికి విరాట్ కోహ్లీ చాలా కాలంగా టెస్టుల్లో నెంబర్ 4 లోనే బ్యాటింగ్ చేస్తున్నాడు. గతంలో చతేశ్వర్ పుజారా నెంబర్ 3 లో ఆడేవాడు. అతను ప్రస్తుతం టెస్ట్ జట్టుకు దూరం అవడంతో యువ క్రికెటర్ శుభ్మన్ గిల్ ఆడుతున్నాడు. అయితే బెంగళూరు టెస్ట్ కి మెడనొప్పి కారణంగా గిల్ దూరం అవగా అతని స్థానంలో మరో యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ వచ్చాడు. సర్ఫరాజ్ ఖాన్ కి టాప్ ఆర్డర్ లో ఆడిన అనుభవం పెద్దగా లేకపోవడంతో అతన్ని నెంబర్ 4 కి మార్చిన టీమిండియా మేనేజ్మెంట్ నెంబర్ 3 లో విరాట్ కోహ్లీని ఆడించింది. తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీ డకౌట్ అయినా రెండో ఇన్నింగ్స్ లో 70 పరుగులు చేశాడు. కానీ తాను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సెంచరీ మార్క్ ని మాత్రం అందుకోలేకపోయాడు. పూణే టెస్ట్ కి శుభ్మన్ గిల్ ఫిట్నెస్ సాధించి తుది జట్టులోకి రీఎంట్రీ ఇవ్వబోతుండటంతో కోహ్లీ నెంబర్ 4 లో బరిలోకి దిగుతాడు. తనకు ఫేవరెట్ ప్లేస్ గా ఉన్న నాలుగో స్థానంలో ఈసారి సెంచరీ కొట్టాలని కోహ్లీ ఎదురు చూస్తున్నాడు. టెస్టుల్లో మూడో ప్లేస్ లో కోహ్లీ యావరేజ్ కేవలంగా 16 గా ఉంటే నాలుగో స్థానంలో 52 గా ఉంది. ఐదో స్థానంలో కూడా కోహ్లీ యావరేజ్ 44 వరకు ఉంటే కేవలం మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చినప్పుడే అతని గణాంకాలు ఏమాత్రం బాగోలేవు. ఈ స్థానంలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా కోహ్లీ కొట్టలేకపోయాడు. ఇదిలా ఉంటే రెండో టెస్ట్ లో విరాట్ తనకు కలిసొచ్చిన నాలుగో స్థానంలోనే ఆడనుండడంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. పైగా పూణే గ్రౌండ్ లో విరాట్ కు మంచి రికార్డు ఉంది. దీంతో ఈ మ్యాచ్ తో టీమిండియా రన్ మెషిన్ 30వ శతకం అందుకోవడం ఖాయమని అంచనా వేస్తున్నారు.